కూడా ఏకగ్రీవ వాళ్ళు చాలా వరకు అయిపోయాయి కదా ఏది ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో అయిపోయినాయి రిజల్ట్ మీద దీంతో పాటు ఏమైంది తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు లేదా మున్సిపాలిటీ ఎన్నికలు అక్కడ కూడా బోలెడని ఏకగ్రీవాలు చేసుకున్నారు అవును ఏకగ్రీవాలు అయితే డబ్బే ఉంటది ఒప్పందాల్లో వాళ్ళకి వెళ్ళిపోయారు ప్రజలకు వెళ్ళలేదు అది గ్రౌండ్ లెవెల్లో ఉంటది కదా దాన్ని వీళ్ళు గెలుకుతున్నారు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ నడుస్తుంది అటు జనసేన బీజేపీ కానీ ఇటు పక్కన తెలుగుదేశం కానీ అది గుర్తు చేస్తుంటే బుద్ధి చెప్పాలి ఇలా లేకపోతే అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఒక నెగిటివ్ టచ్ చేయడం బిగిన్ అయింది అందులో దానికి టైం ఉంది ఇంకా ఆ ఎలక్షన్ వచ్చే టైంకి ఇంకొక వేవ్ క్రియేట్ చేసి చూపించాలి ఇక్కడ అర్జెంటుగా అయ్యి గెలుపు ఎప్పుడు ఎలదేరా తెలంగాణలో కనుక టీఆర్ఎస్ కంటిన్యూగా గెలుస్తా వస్తూ ఎట్లయితే ఫీల్ అయిందో అంటే పబ్లిక్ ఇక మనం వేసినా కూడా ఆడే గెలుస్తాడరా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు లేదా అక్కడ ఇంకొక పని కూడా చేశారు ఏంటది గెలిచిన వాళ్ళని చేర్చుకోవడం వీళ్ళు కూడా అదే చేశారు కానీ నిన్న జెడ్పీటీసీలు కృష్ణా జిల్లాలో ఇద్దరు జెడ్పీటీసీని చేర్చుకోవడం అట్లాంటివి కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ జెడ్పీ ఏది గెలిస్తే వీళ్ళే గెలుస్తారులే ఇక అప్పుడు ఏంటి విరక్తుంటే ఓటేయరు లేదంటే వీళ్ళు అలకేస్తారు అంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం అంటే ఆ టెంపో కంటిన్యూ చేయించడం వీళ్ళే గెలుస్తారు అన్నప్పుడు వెళ్ళినప్పుడు పోలింగ్ బూత్లోకి వీళ్ళకేస్తే పోలా ఎలాగాళ్ళు ఎలా గెలుస్తారు కదా మన ఓటు వాళ్ళకి వేసి చూద్దాం అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం అక్కడ చేశారన్నమాట అది అందులో భాగమే ఇది అర్జెంట్ గా పెట్టడానికి అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది సరైన నిర్ణయం సరైనదేనా అది చారిత్రక తప్పిదం అవుతుంది ఆ పార్టీ జీవితంలో చేసిన పెద్ద తప్పిదం అవుతుంది 2014 నుండి అది చేసుకొచ్చిన తప్పిదాలు వరుస తప్పిదాలు దాని ఇవాల్టి పరిస్థితికి కారణం అంటే పొలిటికల్ స్ట్రాటజీస్లో ధనవంతుల్ని మెయిన్ స్ట్రీమ్లో పెట్టడం తర్వాత సరైనటువంటి పబ్లిక్లో పరిచయం పలుకుబడి ఉన్నటువంటి నేతలనేమో వాళ్ళకి అసిస్టెంట్లుగా పడేయటం వాళ్ళని ఎమ్మెల్సీలు కానీ అట్లా మూలన కూర్చోబెట్టడం క్రియాశీల పాత్ర అంతా ధనవంతులైనటువంటి నాయకులు రావడంతో ఒకటి వాళ్ళ మైనస్ ప్రారంభమైంది దానికి తోడు కలుపుకుపోయే వాళ్ళని నమ్మిన వాళ్ళని ఎవరినైనా ముంచేస్తారు లైక్ బీజేపీని తొక్కేశారు జనసేనని తొక్కేశారు కలిసి ఉండగానే తొక్కేయడం బిగిన్ చేశారు విడిపోయాక శాంతం తొక్కే ప్రయత్నం చేశారు అంటే ఇక వాళ్ళని ఎవరూ నమ్మలేని పరిస్థితి క్రియేట్ చేశారు డబ్బుతో కొనగలం అనేటువంటిది రెండోది ఎథికల్ వాల్యూస్ ఇంతకుముందు ఏదైతే తప్పు అన్నారో అదే వాల్యూస్ని తామే తప్పు చేసి చూపించారు లైక్ అంతకుముందు గెలిచినటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని కూడా కొనేసుకుని లేదా వాడేసుకుని వీళ్ళు జెడ్పీలు ఎంపీటీసీలు ఎంపీపీలు స్వాధీనం చేసుకున్నారు అనేక చోట్ల 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం ఇంకా అంతకంటే పతాక స్థాయి పతనం అది అంటే ఎథికల్ వాల్యూస్ అనే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశానికి కీ పాయింట్ ఉండేదో అయిపోయినాయి అట్లాగే నాయక అధికారులను కొట్టిన వాళ్ళని అంతకుముందు శాంతి భద్రతలను కాపాడతారనేది వదిలేయటం చివరిలో ఇంకోటి ఇటు కేంద్రంతో తగవలు పెట్టుకోవడం కేంద్రంతో సంబంధాలు నిరుపుతూ డబ్బులు రాబట్టే లక్షణాలు ఉన్నటువంటి చంద్రబాబు అదే కేంద్రంతో తగవలు పెట్టుకోవడం సైద్ధాన్ని ఇలాంటి వరుసనే ఫెయిల్యూర్స్ అవి సరిచేసుకోవడం మానేసి వ్యవస్థీకృతంగా ఇప్పుడు కొత్త తప్పు చేస్తున్నారు బాయ్కాట్ అనేటువంటి అది నాయకుల చేతకాంతనం అవుతుంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్లు అలాంటి స్వార్థ పరులు నాయకులుగా ఉన్నారా అది ఆలోచించుకోవాలి పార్టీ పోటీయే నీకు 2 ఓట్లు రాని సిపిఐ సిపిఎం పోటీ చేస్తేగా బీజేపీ పోటీ చేస్తుందిగా వాళ్ళకి 30 ఓట్లు 18 ఓట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి బట్ పోటీ చేస్తారు పోటీ చేయడానికి డబ్బులు లేకపోతే నాకు బాగా గుర్తు ఒక ముసలమ్మని తీసుకొచ్చి ఆ నామినేషన్కి అయ్యేటువంటి ఖర్చు ఆవిడేంటి ఒక దాన్ని ఏమంటారు ఇస్తర్లు గుట్టి బ్రతికేది ఇదివరకు విజయవాడ వన్ టౌన్లో ఆంజనేయ బాగ్ ఏరియాలో బీజేపీ పెట్టిన క్యాండిడేట్ ఇస్తరాకులు కుట్టుకుని బ్రతికేటువంటి మనిషికి రోజుకి ఎంత ఖర్చు వస్తుంది నీకు 100 రూపాయలు వస్తుంది సరే రోజుకి 500 ఇస్తాం మేము నువ్వు పోటీ చేయి ఆవిడకి ఏం పోటీ చేయాలో కూడా తెలియదు అసలు ఏ పోటీ అంటే తెలియదు పోటీ వచ్చాయని అవును ఈ పోటీ ఆవిడ తరపున ఆవిడ చేత నామినేషన్ వేయించి వెనకాల 20 మంది పిల్లలు ఒక్కొక్కళ్ళకి రోజుకి 10 రూపాయలు క్యాష్ వాళ్ళు చిన్న చిన్న జెండా పుచ్చుకుని తిరుగుతారు ఈవిడ అలాగే తిరుగుతూ ఉండాలంతే ఒక ఇద్దరు పెద్దోళ్ళు వాళ్ళిద్దరికి చెరొక 200 వీళ్ళందరికీ ఇది
ఆ పార్టీ ఆ డివిజన్ కార్యాలయం ముళ్ళు ఆ ఖర్చు స్పెండ్ చేశాడు. ఇట్లాగా పోటీ పెట్టారు. జోకేనంటే 380 ఓట్లు వచ్చినాయి ఆంజనేయ బాబు ఏరియాలో. అంటే ఏంటి, వాళ్ళ బలం ఎంతో తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా తమ పార్టీకి సింపతైజర్ అయినటువంటి వాళ్ళ ఓటు పోకూడదు అవతలకి. కొంత పోవచ్చునేమో, కానీ అసలంటూ ఈ పార్టీ పోటీలో ఉంటే వీళ్ళ ఓటుని అవతలకి కన్వర్ట్ కాకుండా చూసుకోవాలి. కమ్యూనిస్టులు పోటీ చేసేది కూడా అందుకే, గెలవనే గెలవకపోని మన ఓటు మనకెంత అనేది తెలుసుకోవాలి కదా, అందుకోసం పోటీ చేస్తారు వీళ్ళంతా. అలాంటిది వీళ్ళు పోటీ వదిలేయడం ఏంటి, అది కూడా ప్రధాన ప్రతిపక్షం. ఇదేదో చోటా మోటా పార్టీ అభ్యర్థులు కరువా లేరా లేకపోతే లేరా విషయం చెప్పాలి. లోకల్ లీడర్ మనం వద్దంటున్నారు. ఎందుకంటున్నారు, మూడు కారణాలు. ఒకటి, డబ్బులు పెట్టలేరు. రెండవది, ఈ పవర్తో తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కుదరక. మామూలుగా అయితే ఏం చేస్తాడు అవతలోడు, నువ్వు డబ్బులు పంచుతుంటాడు పట్టుకుంటాడు, నీ చేత డబ్బులు పంచనీయడు, లేదా మందు నేను సప్లై చేయనీయడు. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కదా, వదిలేయి, ఇంటింటికి వెళ్ళి దండం పెట్టు. దానికి ఏం చేయి, లోకల్ లీడర్కి ఏంటి, వీళ్ళకి ఆ బిల్లులు ఆగేసి ఉన్నాయి, నరేగాలు నీరు చెట్టు ఇట్లాంటి ఆగి ఉన్నాయి. కాబట్టి అధికార పక్షం తరపున వీళ్ళు ఇక్కడ చంద్రబాబు గారి మీద ఒత్తిడి తెస్తాను మోసగడ్డాడు ఓ రకంగా. ఆ పనిని పరోక్షంగా అధికార పక్షం చేపిస్తోంది వీళ్ళని. అధికారపక్షం వాళ్ళ పాయింటింగ్ ఎత్తి వీళ్ళు రుద్దుతున్నారు. వీళ్ళు అమ్ముడుపోయారు లేదంటే భయపడుతున్నారు. భయం లేదా అమ్ముడుపోవడం లేదా ఆర్థిక అవసరం. మనకెందుకు వచ్చింది కూడా, మనం డబ్బులు తగలేయాలి. ఇప్పుడు ఇప్పుడు పోటీకి పెడితే ఏం చేయాలా, మన జేబులోంచి కొంత అయితే ఖర్చు పెట్టాలి కదా. ఎంత చీఫ్గా తీసేసినా ఈయన తిరగడానికి ఒక 10 లక్షలు అయితే ఖర్చు అవుతాయి కదా, వెనకాల 10 మంది నేనే వేసుకెళ్ళి తిరగాల్సిందే కదా. ఎందుకు వచ్చింది సంతానుకుంటున్నారు వీళ్ళు, ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు, అందుకోసం వద్దంటున్నారు. అది చే అప్పుడు ఏం చేయాలి చంద్రబాబు గారు, ఓకే ఎవరెవరైతే వద్దంటున్నారో వాళ్ళందరూ పక్కన ఉంచోండి, ఆ ఏరియాల్లో కొత్తగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాలను తీసుకురా నాయకులుగా పెట్టి, లేదా కొత్త కుర్రాళ్ళని పిలువు. పిలిపిస్తే ఎందుకు రారండి, వాళ్ళ కాంపిటీషన్ పెడదాను రండి అంటే కొత్త యంగ్స్టర్స్ని తెచ్చిపెట్టేయండి, అక్కడ తెలుగుదేశం టికెట్ ఇవ్వండి, ఇచ్చి మీరు అందరు తిరగండి అయ్యానండి. యూత్లో కుర్రోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వైసీపీలో పోటీ చేయలేరు, జనసేనలోకి వచ్చేటప్పుడు అటు సపరేట్గా ఉన్నారు, బీజేపీ సపరేట్గా ఉన్నారు, ఇంకా ఒక టెంపో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇది మెయిన్ సింబల్, సైకిల్ అంటే ఆషామాషి ఏం కాదు కదా. దెన్ లైన్లోకి వదిలేయి రాని. ఇప్పుడు వీళ్ళు అస్సలు ఏ పోటీ చేయకపోవడం కంటే 100 రాని 500 రాని లోకల్ లీడర్లు అందరూ చెప్పు, నెక్స్ట్ ట్రిప్ పార్టీలో ఉండాలనుకునే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల తిరగండి, డబ్బులేం మంచదు, దండం పెడదాం, కలవండి తిరగండి, అవసరమైతే ఆ పైన 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుద్దు, నువ్వు పెట్టుకో చెయ్యండి. పోటీ నుంచి తప్పుకోవడము అంటే నెక్స్ట్ టోటల్ పాలిటిక్స్లోనే ఒక పెద్ద ఫైన్ దెబ్బ అవుతుంది. కానీ క్యాడర్ని కాదని చంద్రబాబు గారు అంత సాహసం చేయగలరు, ఎంతమంది క్యాడరు వీళ్ళు ఎవరు, నాయకులు అనేటువంటి వాళ్ళు ఒక సెక్షన్, క్యాడర్ వేరు కదా. ఏ కార్యకర్త అయినా పోటీ చేయొద్దు అంటాడా, అదేమంటే ఇది హింస దుర్మార్గం దుష్టత్వం ఇవన్నీ వినడానికి గొప్పగా ఉంటాయి. మర్డర్లు చేసుకుని బాంబులు వేసుకున్నప్పుడే నిలబడ్డ క్యాడర్, ఆఫ్టర్ ఆల్ ఇదెంత, ఇళ్ళు బాంబులు వేసిన వాళ్ళే ఒకప్పుడు ఇళ్ళు మర్డర్లు చేసి